500 సంవత్సరాల క్రితం ఇదే రోజు రాయచూరు యుద్ధం జరిగింది. 1520 మే 19వ తేదీన విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షా సేనల మధ్య భీకరమైన పోరాటం జరిగింది. రాయచూరు కోట బీజాపూర్ సుల్తాన్ ఆధీనంలో ఉంది. ఎప్పటి నుంచో ఈ కోటను జయించాలని కృష్ణదేవరాయలు ఎదురు చూస్తున్నాడు. రాయచూరు కోట ఒకవైపు కృష్ణ, మరొకవైపు తుంగభద్ర నదీ జలాలతో ఆహార ధాన్యాలను సమృద్ధిగా పండించే ప్రాంతం. అందుకే రాయచూరు కోటకు అంత ప్రాధాన్యం. నిజానికి రాయచూరును 1284లో కాకతీయ రుద్రమదేవి కట్టించింది. అయితే కాకతీయ సామ్రాజ్యం పతనం అనంతరం 1323లో తుగ్లక్ పాలనలోకి రాయచూర్ వెళ్ళిపోయింది. 1347లో బహుమనీ సుల్తాన్లు రాయచూర్ కోటను జయించారు. 1336లో విజయనగర సామ్రాజ్యం ఆవిర్భవించింది. అయితే విజయనగర రాజులు రాయచూర్ను జయించలేకపోయారు. బహుమని రాజ్యం పతనం అనంతరం రాయచూర్ బీజాపూర్ సుల్తాన్ల వశమైంది. ఇదిలా ఉంటే విజయనగర సామ్రాజ్యంలో సైన్యాధికారిగా పనిచేసే సయ్యద్ మరైకార్ను గోవా వెళ్ళి మేలుజాతి గుర్రాలను కొనమని 40,000 బంగారు వరహాలను ఇచ్చి పంపించారు. అయితే మరైకార్ గోవా వెళ్లకుండా బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షా కొలువులో చేరిపోయాడు. ఇది తెలుసుకున్న కృష్ణదేవరాయలు సయ్యద్ మరైకార్ను 40,000 బంగారు వరహాలను అప్పగించమని రాయబారం పంపించాడు. రాయబారిని అవమానించి అవహేళనగా మాట్లాడి ఏం చేసుకుంటారో చేసుకోమని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. ఇదే సరైన అదను అవకాశమని కృష్ణదేవరాయలు భావించి బీజాపూర్ మీద యుద్ధం ప్రకటించాడు. విజయనగరంతో పాటు గోవా తుపాకీ దళం కూడా చేరిపోయింది. 1520 మే 19న తుంగభద్రా నది, కృష్ణానది మధ్యన ఊహించని రీతిలో యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో విజయనగర సేనలు బీజాపూర్ సేనలను వెంటాడి వేటాడి వీర విహారం చేశాయి. కృష్ణదేవరాయలు ఇస్మాయిల్ ఆదిల్ షాను వెంటాడాడు. అతను భయంతో కృష్ణానదిలోకి దూకి ప్రాణాలను కాపాడుకున్నాడు. మధ్యయుగాల నాడు దక్షిణ భారతదేశంలో జరిగిన రాయచూరు యుద్ధం నిర్ణయాత్మకమైనది. విజయనగరం విజయకేతనం ఎగురవేయగా అవమాన భారంతో అపజయంతో ఇస్మాయిల్ ఆదిల్ షా అహ్మద్నగర్, గోల్కొండ, బీదర్, బీరర్ సుల్తాన్తో కలిసి విజయనగరం మీద సమిష్టిగా పోరాటానికి అప్పుడే బీజం వేశాడు. కృష్ణదేవరాయల అనంతరం 1565లో బీజాపూర్, గోల్కొండ, బీదర్, బీరర్, అహ్మద్నగర్ 5 ముస్లిం రాజ్యాలు సంయుక్తంగా విజయనగరం మీద యుద్ధానికి పిలుపునిచ్చాయి. అదే తళ్ళికోట యుద్ధం.